హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కనుకొల్లు. మా ఫామ్ హౌస్ కట్టక ముందు ఈ స్థలం పిక్స్ అండి ఇవన్నీ. తర్వాత కాంపౌండ్ వాల్ కట్టాము. ఇది రెడీమేడ్ది, దగ్గర దగ్గర 1.5 లాక్ అయింది. తర్వాత మధ్యలో పిల్లర్స్ అవన్నీ వేసాము కంటైనర్ కోసము. కంటైనర్ తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. తర్వాత మేము మొత్తం అన్ని మొక్కలు నాటడం స్టార్ట్ చేసాము. అది టఫ్ సాయిల్ కదా, గుంతలు అది తీయడానికి కొంచెం ఇబ్బంది అయింది. మనుషులను అది పెట్టించి ఒక 2 డేస్ అట్లా తీపిచ్చిన తర్వాత అప్పుడు మొక్కలు తీసుకెళ్ళి పెట్టామండి. కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటా ప్రతి చెట్టుకి అలా డిస్టెన్స్లో పెట్టాము. మధ్యలో ఏమైనా తర్వాత చిన్నవి పెట్టచ్చు కదా అని పెద్ద చెట్లు అన్నీ కూడా కొంచెం డిస్టెన్స్లో పెట్టాము. స్థలంలో ఉన్న మట్టి కాకుండా మొక్కల కోసం మళ్ళీ మట్టి వేపించాం మేము. ఇది బోరు కార్నర్లో తీపిచ్చిన బోర్. అది బోరు కూడా 1 లాక్ పైనే అయింది. ఇటువైపు ఫ్రంట్ సైడ్ అన్నీ పూల మొక్కలు అన్నీ పెట్టాము. 2022లో పెట్టామండి. ఈ మామిడి చెట్టు ఆల్రెడీ ఉంది, ఇదిగోండి. ఫ్రంట్ సైడ్ ఒక మామిడి చెట్టు ఉండేదని చెప్పాను కదా, కంటైనర్ కోసం అది తీసేసాము. ఇది వచ్చి ఒక 2 మంత్స్, 1 మంత్ 2 మంత్స్ డిస్టెన్స్లో మళ్ళీ ఇంకొక క్లిప్పింగ్ తీసాను నేను. బెండకాయల విత్తనాలు అవన్నీ వేసాము, బెండకాయలు కూడా వచ్చాయి. కొన్ని మొక్కలు యాడ్ అయినాయి ఫస్ట్ పెట్టిన దానికంటే. మధ్యలో మళ్ళీ కొన్ని మొక్కలు అయితే తీసుకొచ్చాము. బ్యాంబూ ప్లాంట్ అది చివరిగా ఉంది. ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ ప్లాంట్స్. వంకాయ విత్తనాలు ఇంకా బెండకాయ విత్తనాలు అన్నీ కూడా వేసామండి. ఫస్ట్ అక్కడ కుండీ కనబడుతుంది కదా, ఆ కుండీలో వేసి తర్వాత రీప్లాంట్ చేసాము. టూ ఇయర్స్ అయిపోయింది, ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి చెట్లు. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఇప్పుడు లేటెస్ట్ వీడియోల్లో. కొబ్బరి చెట్టు మాత్రం అంతే హైట్లో ఉంది, దానికి ఇంకో గ్రోత్ లేదు. సమ్మర్ సీజన్ అయిపోయాక ఇప్పుడు రెయినీ సీజన్ వచ్చిందండి. మేము ఇది ఆగస్ట్లో ఇది షూట్ చేస్తున్నా నేను. సో వర్షాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అగు అరటి చెట్లు చూసారా, అప్పటికే పెట్టిన ఒక 2-3 మంత్స్కే బాగా గ్రోత్ అయిపోయింది. కొన్ని లీవ్స్ అవన్నీ కూడా తీసేసాము. ఇప్పుడు కూడా అంతే అలాగే ఉన్నాయి, అంటే విరిగిపోయినాయిగా అందుకని. ఇవి అక్కడక్కడ క్లిప్పింగ్స్ మా ఫామ్కి వెళ్ళే దారిలో వచ్చే దారిలో కొంచెం మబ్బులు అవన్నీ బాగున్నాయి. సో క్లిప్పింగ్స్ అవి యాడ్ చేస్తున్నాను, చూడండి. ఆగస్టు సెప్టెంబర్ మంత్ కదా, సో వర్షాలకి చాలా క్లియర్గా ఆకాశం అంతా మబ్బులతో చాలా అందంగా ఉందండి. ఎప్పటికప్పుడు అలా కొంచెం ఏమైనా కలుపు ఉంటే తీసేసేవాళ్ళము. అప్పుడు మొత్తం అంతా తీసేసి ఒక దగ్గర అనేది పెట్టి కాల్ చేసేవాళ్ళము, లేకపోతే బయట అనేది డిస్పోజ్ చేసేవాళ్ళము. ఇది ఉండి ఇంత ఎండ కాస్తుందా చూడండి. ఒకరోజు అప్పటికప్పుడే ఎండతో వాన కూడా వచ్చేసింది వెంటనే. ఫస్ట్ టైం అండి మేము ఫామ్లో రెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేయటం. చినుకులు స్టార్ట్ అయినాయి అప్పటికి మెల్లిమెల్లిగా. ఇదిగోండి
ఆల్రెడీ గ్రీన్గా ఉంది కదా మొత్తం అంతా ఫాము, మళ్ళీ ఈ వర్షానికి ఇంకా గడ్డి అనేది పెరిగిపోద్ది. ఇప్పుడు సౌండ్ కూడా ఎంత బాగుండేదో అసలు, ఆ చినుకులు, పెద్ద పెద్ద చినుకులు వర్షం అలా ఆకులు మామిడాకుల మీద అరల మీద పడుతుంటే వర్షం శబ్దం కూడా చాలా బాగుందండి. ఈ క్లిప్పింగ్స్ అన్నీ ఒక 2 ఇయర్స్ ముందు అండి, 2022 రెయినీ సీజన్ అప్పుడువి. ఇప్పుడు 2024 కదా, ఇప్పుడు ప్రజెంట్ మా ఫామ్ ఎంత గ్రో అయింది ఏంటి, ఇంకా ఫామ్ టూర్ అనేది కంప్లీట్గా, టూర్ అనేది ఆల్రెడీ ఒక వీడియో తీశాను, ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, తప్పకుండా చూడండి. మధ్య మధ్యలో చాలా చెట్ల వరకు తీసుకొచ్చి యాడ్ చేసినవి కూడా ఉన్నాయి. ఈ స్థలం మొత్తం 400 గజాల స్థలం అండి, దాదాపు మేము కొన్నప్పుడు ఒక 25 లాక్ దాకా అయింది. మా రిలేటివ్ దగ్గరే కొన్నాము. అదిగోండి, నేను పత్తి మందారం అని చెప్పాను కదా, ఆ చెట్టు అనేది. ఈ కంటైనర్ ముందు పెట్టిన పువ్వుల చెట్లు అవన్నీ, ఉసిరి చెట్టు పక్కన క్రీపర్ ఉంది కదా, అది ఇప్పుడు లేదు, మొత్తం తీసేశారు అని చెప్పాను కదా. ఇప్పుడు కంటైనర్ గురించి చెప్పబోతున్నాను. కంటైనర్ వచ్చి మాకు ఒక 2 రూమ్స్ కంటైనర్ బుక్ చేశాము, 10x12 మెజర్మెంటు. దాని కాస్ట్ వచ్చి 3.5 లాక్ కంటైనరు. ఇంకా ఎక్స్టెన్షన్ కొంచెం ఎదరకుండా మేము షీట్ లాగా వేపించుకున్నాము, కొంచెం కారిడార్ లాగా, దానికి ఒక 50,000 దాకా అయింది. మొత్తం అంతా 4 లాక్ అయిందండి కంటైనర్కిను, ఇంకా ఎక్స్టెన్షన్కి. మేము తర్వాత సివిల్ కట్టుకుందామని చెప్పి టెంపరీగా ఫస్ట్ కంటైనర్ హౌస్కి వెళ్ళాము. ఉయ్యాల అది ఇంట్లో ఆల్రెడీ ఉంది, తీసుకెళ్ళి అక్కడ వేసామండి. సో అలా ముందు కంటైనర్ ముందు కూడా చెట్లు అవన్నీ పెట్టి అప్పుడు మొత్తం అంతా ఫుల్గా ఉండేది. వర్షాలు పడ్డాయి కదా, సో మొత్తం అంతా గడ్డని ఎక్కువ పెరిగిపోయింది. నడవడం కూడా ఇబ్బంది అయ్యేది. సో నేను అమెజాన్లో చూసి ఒకటి గ్రాస్ కట్టర్ అనేది బుక్ చేశాను. అలా కట్టర్తోని ఈజీగా అయిపోయేదండి, ఇంకా వెళ్ళినప్పుడల్లా కొంచెం కొంచెం లెంత్లో గ్రాస్ అదంతా కట్ చేసేవాళ్ళము. కొంచెం పెద్ద పెద్ద కలుపు మొక్కలు అవన్నీ ఉంటే మాత్రం చేత్తో తీసేసి, మిగతాది మాత్రం అలా గ్రాస్ కట్టర్ యూజ్ చేసి తీసేవాళ్ళమండి. ఎప్పుడైనా మాకు ఫామ్ హౌస్కి వెళ్ళలేము, లేకపోతే ఎప్పుడైనా ఊరు వెళ్ళిన పరిస్థితి వస్తే పక్కన ఫామ్ హౌస్లో వాచ్మెన్ ఉండేవాడు, ఆయనకి కొంచెం మనీ ఇచ్చేసి వాటరింగ్ అది చేసి చూస్తూ ఉండమని చెప్పేవాళ్ళమండి. మేము అప్పుడప్పుడు కుకింగ్ చేసుకున్న క్లిప్పింగ్స్ అనేవి కూడా యాడ్ చేశాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.